हैदराबाद रेंडु रोजुलुगा मुसुरु कुम्मेसिंदी कागा इवाला तेल्लवारुजामुना भारी वर्षं कुरिसिंदी दींतो नगरंलोनी पलु प्रांतालु जलमयमय्यायि। अंबर्पेट पटेल नगर साई कृष्ण अपार्टमेंट की मोकाल लोतु नीरु चेरडंतो अपार्टमेंट वासुलु इब्बंदुलु पडुतुन्नारु। कोन्नि प्रांतालल्लो ट्राफिक जाम तो वाहनालु निदानंगा कदलुतुन्नायि। दीनिकि तोडु तीव्र चलिगालुलु वीस्तुंडडंतो नगरवासुलु बयटकु रावडानिकि जंकुतुन्नारु। इदिला उंटे ई रोजु रेपु कूडा भारी वर्षालु कुरुस्तायनि हैदराबाद वातावरण केंद्रं हेच्चरिकलु जारी चेसिंदि। दींतो अधिकारुलु अप्रमत्तमय्यारु। अलागे प्रजलनु कूडा अवसरं उंटे तप्प बयटकु रावद्दनि सूचिंचारु। गत रेंडु रोजुलुगा कुरुस्तुन्न वर्षालकु हैदराबाद लोनी कुकटपल्ली लोनी केपीहेचपी पलु चोट्ल रोड्लु जलमयमय्यायि। ट्राफिक अंतरायंतो प्रजलु इब्बंदुलु एदुर्कोंटुन्नारु। ఎస్రాజ్ నగర్ లోని ఓ రోడ్డులో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయి అంతేకాకుండా స్థానికంగా విద్యుత్ తీగలు కూడా తెగిపడడంతో కాలనీలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది। ఇక ఉదయం కురిసిన వర్షానికి కుక్కట్పల్లి నుంచి వైజంక్షన్ దారిలో మురుగునీరు డ్రైనేజీ పొంగి పొర్లింది। దాంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు। రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది। రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇందారెడ్డి తెలిపారు। జూలై 20 21వ తేదీన అన్ని విద్యా సంస్థలు బంద్ అని స్పష్టం చేశారు। ఇక విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబిత పేర్కొన్నారు। ఇక ప్రైవేట్ సంస్థలు ప్రత్యేక తరగతులు తదితర కారణాల పేరుతో కాలేజీలు బడులను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। ఇందుకు సంబంధించి ఆమె ట్వీట్ కూడా చేశారు। తెలంగాణ ఆషాఢ మాసం బోనాల సంబరాలను రాష్ట్ర ప్రోటోకాల్ ఉద్యోగులు గణంగా నిర్వహించారు। నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఉద్యోగులు శ్రీ అమ్మవారి ఆలయంలో తెలంగాణ ప్రాంత సంస్కృతి ఆచారాల వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఉత్సవాలు గణంగా జరిగాయి। తొలుత ఆలయంలో కొలువు తీరిన అమ్మవారికి వేద మంత్రాల నడుమ అభిషేకం కుంకుమార్చన పూజలు హారతి వంటి కార్యక్రమాలు నిర్వహించారు। తర్వాత భక్తులు మాతేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు నైవేద్యాలు సమర్పించి కొల్చారు। మహిళలు సాంప్రదాయంగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందుంచారు। అమ్మవారికి జయ జయ అంటూ నినాదాలు హోరెత్తాయి। పోతరాజుల వీరంగం డప్పుల వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। ఉద్యోగులు అమ్మవారిని భక్తి ప్రవత్తులతో దర్శించుకున్నారు। రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కార్యక్రమానికి విచ్చేశారు। ఇక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఇక రాష్ట్ర శాసన మండలి సభ్యుడు బొగ్గరపు దయానంద్ టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు। రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి టీఎన్జీఓఎస్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది। వెంకటేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటిపై మహిపాల్ మహేష్ రాజ్ నరేష్ అనే వ్యక్తులు దాడి చేశారు। జేసీబీ సాయంతో ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు। ఈ దాడిని వెంకటేష్ దంపతులు అడ్డుకున్నారు। కొంతమంది మహిళలతో కలిసి ఈ ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు। మహిల్ పాల్ బండరాయితో ఇంటి తాళాలు పగలగొట్టాడు। అడ్డు వచ్చిన వెంకటేష్ భార్యపై దాడికి పాల్పడ్డాడు। బాధితుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేశారు। రాజేంద్రనగర్ హాసన్ నగర్ లో ఇంటిపై కప్పు కుప్పకూలింది। ఓ భారీ వర్ష వృక్షం ఇంటి రేకులపై పడడంతో పాక్షికంగా రేకులు ధ్వంసమయ్యాయి। ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది। ఈ ప్రమాదంతో ఇంటిలో ఉన్న వారికి ముప్పు తప్పింది। ఇక ఈ ఘటనపై ఎవరికి ఏమి కాకపోవడంతో ఇంటి యజమాని ఊపిరి పీల్చుకున్నారు। గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంట్లో ఉన్న సామాగ్రి తడిసి ముద్దయ్యాయి। భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది। ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ వరద పోటెత్తుతుంది। వర్షపు నీటితో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం నీటా మునిగింది। రెండు అడుగుల వరకు నీరు చేరాయి। పట్టణంలో వర్షపు నీరు గోదావరిలోకి పంపించేసే మోటార్లు పనిచేయకపోవడంతో ఆలయ ప్రాంతం మొత్తం జలమయమైంది। ఇక అన్నదాన సత్రంలో నీట మునిగిన సామగ్రిని సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు। ఇక గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం ఇంద్రావతి తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల భద్రాచలం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తోంది। ఇక ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35 అడుగులు దాటింది। ఇక ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ఇక ముప్పునకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు।
టమాటా ధరలు సామాన్యులకు భారంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో 100కి రూపాయలుగా పైగా టమాటా ధర ఉంది. ఇతర రాష్ట్రాల్లో 250 రూపాయలకి చేరింది. ఏపీలో ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు టమాటా అందుబాటులోకి తెచ్చింది. ఇదే సమయంలో కేంద్రం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రోజు నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ ధరలకే టమాటాలు అమ్మకాలు ప్రారంభమవుతుంది. కిలో టమాటా 70 రూపాయలకి అమ్మకం జరుగుతుంది. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిత్యావసరాలతో పాటు పెరిగిపోయిన కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లో టమాటా అమ్మకాలను సబ్సిడీ ధరలపైన అమ్మకం కొనసాగుతోంది. ఇక కిలో 50 రూపాయలకి టమాటాలను విక్రయిస్తున్నారు. ఇక సబ్సిడీ టమాటా విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు భారులు తీరుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ స్వయంగా ఢిల్లీ, నోయిడా, లక్నోతో సహా దేశంలోని అనేక నగరాల్లో కిలో 80 రూపాయల చొప్పున టమాటాలను విక్రయించడం ప్రారంభించింది. ఇక జూలై 20 నుంచి 70 రూపాయలకి కిలో చొప్పున టమాటా విక్రయిస్తామని సంస్థ ప్రకటించింది. ఇక తక్కువ ధరకు టమాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల శాఖ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమాటోలను కొనుగోలు చేయనుంది. బీఆర్ఎస్ సర్కార్ మైనార్టీలకు ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జలవిహార్లో జరిగిన మైనార్టీ నేతల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. మైనార్టీల కోసం 100 రూపాయల ఆర్థిక సహాయం స్కీమ్ 1-2 రోజుల్లో జీవో వస్తుందన్నారు. అది ముఖ్యమంత్రి మీకు అందజేసిన శుభవార్త అని తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిని మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ సన్మానించారు. మైనారిటీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారని, రెండు పర్యాయాలు మహమ్మద్ అలీని మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ఇక గంగా జమున తహజీబ్ అమలు చేస్తున్నారని వివరించారు. ఇక హిందువులకు కళ్యాణలక్ష్మి తెచ్చినట్టు మైనారిటీల కోసం షాదీ ముబారక్ వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పార్లమెంటు సభ్యులకు నివాళి అర్పించిన తర్వాత ఇరు సభల మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మరోవైపు మణిపూర్ అల్లర్లపై లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్ కు బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని ఇచ్చారు. మణిపూర్ హింసకాండపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని తీర్మానంలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మరోవైపు మణిపూర్ హింసపై ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందిస్తూ మణిపూర్ హింస అంశాన్ని పార్లమెంటు ఉభయ సభ్యలో బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తుతారని తెలిపారు. ఇక ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించాలని డిమాండ్ చేశారని అన్నారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ సాధనకై బీజేపీ నిర్వహిస్తున్న చలో బాటా సింగారం కార్యక్రమానికి బీజేపీ నేతలు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నాయకులెవరూ బాటా సింగారం వెళ్లకుండా ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అందులో భాగంగా సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, ఐఎస్ సదన్ కార్పొరేటర్ జగ్గం శ్వేత, ముసరంబాగ్ కార్పొరేటర్ బుక్క భాగ్యలక్ష్మిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బాట సింగారం వెళ్లకుండా ప్రభుత్వం తమను అడ్డుకోవడంపై బీజేపీ కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాట సింగారం డబుల్ బెడ్రూమ్ రివ్యూ ప్రోగ్రామ్ కి వెళ్లాల్సి ఉంది. పోలీసు వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేశారు. మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని అడగడం జరిగింది. మాకు ఏమి తెలియదు మేడం, పైనుండి అడ్రస్ వచ్చాయి, మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టుకి నిరసనగా ముసారంబాగ్ డివిజన్లోని బొక్క మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు. బాట సింగారంలోని డబుల్ బెడ్రూమ్ల పరిశీలనకు వెళ్తున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకోవడం అనైతికమని అన్నారు. ఇక అరెస్టు చేసిన బీజేపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని ముసరంబాగ్ డివిజన్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ ఆడియోస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ ఈవెంట్ ఆడియోస్ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ హెచ్బీ కాలనీ మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు నాగిల్ల బాలరెడ్డి, శ్రీకాంత్ యాదవ్, వంశరాజు మల్లేష్, రేగల్ల సతీష్ రెడ్డి, మచ్చపండు గౌడ, బాల నరసింహ, కనకరాజ్ గౌడ, విద్యాసాగర్, వంశరాజ్ రాజు, బాషా నరసింగరావు, దయాకర్ రెడ్డి, బాలకృష్ణ, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రైవేట్ గన్మెన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చాలా కాలంగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రైవేట్ గన్మెన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పుడు తాసాగా చికోటి ప్రవీణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రైవేట్ గన్మెన్ల పాత్రపైన పోలీస్ శాఖల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బైక్ ఎటికెట్ భద్రతను కల్పించింది. అంతటి భద్రత కలిగిన రోహిత్ రెడ్డి సెక్యూరిటీని మిస్యూజ్ ఏ రకంగా చేశాడో మనందరికీ తెలుసు. ఈ వార్త తెలంగాణ పోలీస్ శాఖతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోటోషూట్ కోసం బైక్ ఎటికెట్ సెక్యూరిటీని మిస్యూజ్ చేయడం పట్ల బహిరంగంగానే మారిపోయింది. ఫోటోషూట్ కోసం బైక్ ఎటగిరి సెక్యూరిటీని మిస్యూజ్ చేయడం పట్ల బహిరంగంగానే పైలట్ పైన విమర్శలు వ్యక్తమయ్యాయి. రోహిత్ రెడ్డి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఆన్సర్ ఎవరికీ సమర్థవంతంగా అనిపించలేదు. ఒకవైపు పైలట్ రోహిత్ రెడ్డి ఇష్యూ మరవక ముందే, మరోవైపు లాల్ దర్వాజా బోనాల దగ్గర అత్యంత వివాదాస్పదులైన చికోటి ప్రవీణ్ చేసిన హంగామా మరోసారి గన్మెన్ల వ్యవస్థ పరిస్థితి ఏ రకంగా ఉందో గుర్తు చేస్తుంది. అమ్మవారి దర్శనానికి వెళ్లిన చికోటి ప్రవీణ్ తన ముగ్గురు ప్రైవేట్ గన్మెన్లతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే సిద్ధంగా ఉన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రవీణ్ను అడ్డుకోవడంతో పాటు అతని వెనకాల ఉన్న సెక్యూరిటీని కూడా ఆపారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని గుర్తించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు వెంటనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని పక్కకు తీసుకువెళ్ళి విచారించారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొన్నప్పటికీ పోలీసులు మాత్రం సీరియస్గా ఆ ముగ్గురి దగ్గర ఉన్న వెపన్స్ని లాక్కొని పరిశీలించారు. అంతేకాక అక్కడ చికోటి ప్రవీణ్ గన్మెన్ల వ్యవహారం బయటకు వచ్చింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, ఎక్స్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల దగ్గర ఉన్న వెపన్స్కి సంబంధించిన లైసెన్సులు సరిగ్గా లేవని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ ముగ్గురు తమ దగ్గర ఉన్న వెపన్స్ని వేరే పనుల కోసం పబ్లిక్గా థ్రెట్ ఉన్న వ్యక్తులకి సెక్యూరిటీగా వచ్చాయని చెప్పుకున్నప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న లైసెన్సులపైన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లైసెన్సు కరెక్ట్గా లేవు కాబట్టి వాళ్ళపైన చీటింగ్తో పాటు సర్జరీ ఆన్సర్ కింద కేసులు పెట్టారు. ఇప్పటిదాకా లాల్ దర్వాజా గుడి దగ్గర మరి పోలీసుల అత్యుత్సాహంతో నా గన్మెన్లని అరెస్ట్ చేయడం జరిగింది. మరి వెపన్ లైసెన్స్ ఉందని చెప్తుంటే కూడా వాళ్ళు ఇనిపించుకోకుండా కనీసం వెరిఫై కూడా చేసుకోకుండా, నేనేమో గుడి లోపల ఉన్నా, వాళ్ళు బయట రోడ్డు మీద నిలబడ్డారు. వాళ్ళు గుళ్ళకు కూడా రాలే, నాకు తెలుసు గుళ్ళకి రూల్స్ ఏంటంటే వెపన్ తోటి రావద్దు అనేది ఒక రూల్ ఉంది. ప్లస్ గుడిలో దేవుడికి భక్తున్న వాళ్ళు ఎవరు కూడా అట్లా రారు, ఆ విషయం నాకు తెలుసు. ఆయన కూడా ఇనిపించుకోకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు మరి అత్యుత్సాహంతో వాళ్ళని మరి బర్రలని గొడ్లను లాగినట్టు లాక్కెళ్ళి తీసుకెళ్ళారు. వెరిఫై చేసుకోవాలంటే కూడా వాళ్ళు వినట్లేదంట. నేను అప్పటికీ లేను అక్కడ, నేను బయటికి దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. మరి నేను టాస్క్ ఫోర్స్ ఏ గారికి ఫోన్ చేస్తే వెరిఫై చేస్తాం వెపన్ లైసెన్స్ ఉందా లేదా అని అంటున్నారు. 100% వెపన్ లైసెన్స్ ఉంది. పబ్లిక్ లో షో కోసం, సొసైటీలో పేరు కోసం గన్మెన్లను వాడుకుంటున్నారనే విమర్శ ఎప్పటి నుంచో చాలా మంది పైన ఉంది. ఇప్పుడు తాజాగా చికోటి వ్యవహారం కూడా అదే రకంగా మారింది. ఆయనకున్న సెక్యూరిటీ థ్రెట్ ఎవరికీ తెలియదు, కానీ ఆయన మాత్రం ముగ్గురు ప్రైవేట్ గన్మెన్లతో ఎక్కడికి వెళ్ళినా హంగామా చేస్తున్నారు. దీంతో పోలీస్ శాఖ ప్రైవేట్ గన్మెన్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ గన్మెన్లను పెట్టుకొని తిరిగితే సహించబోమని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం హైదరాబాద్లోనే కాదు, చాలామంది యూట్యూబర్లు సొసైటీలో పేరు కోసం గన్మెన్లను బోన్సలను వేసుకుని తిరుగుతున్న వారి పట్ల
చాలా సీరియస్ గా చర్యలు ఉంటాయని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు।